ఒక కొడుకు తన తల్లిని ఇంట్లో బంధించి ఇంటికి తాళం వేసి తాను మాత్రం తన భార్యతో హనీమూన్కి వెళ్ళినటువంటి హృదయ విధారకర అత్యంత అమానవీయమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అలాంటి సందర్భంలో ఆ తల్లి ఏమని ఆలోచించి ఉంటుంది నేను నా కుమారుణ్ణి చిన్నతనములో నాలుగు సంవత్సరాల పాటు అతని మలమూత్ర విసర్జనలు శుభ్రం చేశాను నా కొడుకు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను నాలుగు సంవత్సరాల వరకు అతని మలమూత్ర విసర్జనలు దూరం చేశాను అతడు రాత్రి మూత్ర విసర్జన చేసుకొని తన పక్క తడుపుకుంటే నా కొంగుతో అతనికి వెచ్చదనాన్ని ఇచ్చి నేను మాత్రం ఆ తడిలో పడుకున్నాను చందమామను చూపించి గోరుముద్దలు తినిపించాను అతని భవిష్యతే నా జీవితం అనుకున్నాను కానీ ఇప్పుడు అతడు నన్ను ఈ నిస్సహాయ స్థితిలో ఇంట్లో బంధించి తన భార్యతో హనీభూనికి వెళ్ళిపోయాడని ఆ తల్లి ఎంత కంఠతడి పెట్టుకుని ఉండవచ్చు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా మీరు ఈ ఇల్లు చూడండి ఇక్కడ ఈ ఇంటికి తాళం వేసినటువంటి వైన మీకు కనిపిస్తుంది లోపల మాత్రం తన తల్లి వృద్ధాప్యంలో నిస్సహాయ స్థితిలో పడి ఉంది కనీసం ఒక రొట్టె ముక్కని కూడా తినేటటువంటి ఆ యొక్క శక్తి కూడా ఆ తల్లికి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆ వృద్ధ తల్లిని ఇంట్లో బంధించేసి ఇంటికి బయట లాక్ వేసేసి తన భార్యతో కలిసి అతడు హనీమోనికి వెళ్ళినటువంటి వైనం హృదయ విదారకమైనటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఆ తల్లి ఇంట్లో బంధించబడి ఆమె చేసేటటువంటి ఆర్తనాదాలు విని ఆ పక్కన ఉన్నటువంటి వారు తన కూతురికి ఫోన్ చేసి చెబితే ఆ కూతురు ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తలుపులకు తాళం వేసి ఉంది ఇరుగు పొరుగు వారి సహాయంతో ఆ తాళాన్ని పగులుగొట్టి ఇంట్లోకి వెళ్ళగానే తన తల్లి అచేతన స్థితిలో పడి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా అరుస్తూ కేకలు పెట్టి అరుస్తున్నటువంటి శబ్దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు సోదరులాగా ఏమైపోయింది మానవత్వం వృద్ధ తల్లిదండ్రుల పట్ల ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆ తల్లియే కదా నువ్వు చిన్నప్పుడు నీ నాలుగు సంవత్సరాల వరకు నీ మలమూత్ర విసర్జనాలను దూరం చేస్తూ శుభ్రం చేస్తూ ఆ తల్లిని ఆలన పాలన చూసుకుంది కదా నీకు జ్వరం వస్తే ఆ తల్లి తల్లడిల్లిపోయింది కదా నీ భవిష్యత్తే తన జీవితం అని భావించినటువంటి ఆ తల్లిని నువ్వు అలాంటి స్థితిలో వదిలి వెళ్ళిపోయావంటే అసలు నువ్వు మనిషివేనా నీకు మానవత్వం ఉందా మానవ సమాజంలో బ్రతికేటటువంటి నువ్వు పూర్తిగా కోల్పోలేదా ఒక్కసారి ఆలోచించు ఓ మనిషి తరచుగా తల్లిదండ్రుల పట్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి సమ్మర్ వెకేషన్స్ వచ్చాయంటే ఎక్కడికో వెళ్ళిపోతుంటారు చాలా మంచి విషయమే భార్య భర్తలు కూడా వెళ్తుంటారు కానీ అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల్ని ఇంట్లో నిర్బంధించి చేసి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వారిని అచేతన స్థితిలో వదిలి వెళ్ళడం అనేది ఇది రాక్షసత్వం తప్ప మరేమి కాగలదు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా మన సమాజంలోని రోజు ఏదో ఒక చోట తల్లిదండ్రుల పట్ల ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి సోదరులారా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వైఖరిని కలిగి ఉండడం వారిని వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టడం వారిని పట్టించుకోకపోవడం వారి ఖర్చులకు డబ్బులు ఇవ్వ ఇవ్వకపోవడం వారి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం ఇలాంటి అనేక సందర్భాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంతానం ఇలాంటి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా లాభం ఏంటి ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాబీరామ వినుర వేమ అని వేమన కవి ఎప్పుడో చెప్పాడు ఇలాంటి వ్యక్తులు పుట్టినా గిట్టినా ఎలాంటి లాభం లేదు పూర్తి మానవత్వానికే మచ్చ ఇలాంటి వ్యక్తులు దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెస్లం వారు తెలియజేశారు మనిషి చేసే ప్రతి పాపానికి పరలోకంలో శిక్ష అనేది ఉంటుంది కానీ కొన్ని పాపాలకు పరలోకంతో పాటు ప్రపంచంలో కూడా శిక్షలు విధించబడతాయి అందులో రెండు పాపాలు ఎలాంటి అంటే ఒకటి తల్లిదండ్రుల అవిధేయత రెండు దౌర్జన్యం ఈ రెండు పాపాలకు శిక్ష పరలోకంలో చాలా కఠినంగా ఉంది కానీ ప్రపంచంలో కూడా దేవుడు విధిస్తాడు అని మొహమ్మద్ ప్రవక్త సలల్లాహు అలెవసలం వారు తెలియజేశారు కాబట్టి తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించేవాడు తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపేవాడు తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని వాడు ప్రపంచంలో ఎప్పుడు బాగుపడడు పరలోకంతో పాటు ప్రపంచంలో కూడా అతనికి శిక్ష విధించబడుతుంది జాగ్రత్తగా ఉండండి మీ పేరెంట్స్ విషయంలో బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి